వినాయక చవితిపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని బీజేపీ రాజంపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి బండి ఆనంద్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా మదనపల్లి స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ప్రభుత్వం వర్ధంతుల పేరుతో మిగిలిన మతాల పండుగలప్పుడు ప్రార్థనలప్పుడు లేని కరోనా ఇప్పుడు వినాయక చవితి వేడుకలకు వచ్చిందా అని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుల కొంచెం పక్కకు తెలుసండి. బోలో గణేష్ మహారాజ్ కే జై. 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 జరిపి తీరుతాం జరిపి తీరుతాం గణేష్ ఉత్సవాలను జరిపి తీరుతాం జరిపి తీరుతాం జరిపి తీరుతాం గణేష్ ఉత్సవాలను జరిపి తీరుతాం. హలో నా బాగానే ఉందన్నా మళ్ళీ నా ఇచ్చేదే అవునా 100 రూపాయలు ఉన్నా ముఖ్యమంత్రిగా సార్ ఎప్పుడు ధర్మానికి విరుద్ధంగా ఇంతవరకు ఎప్పుడు ఏది నెరవేర్చి లేదు. అవసరమైతే ప్రాణ త్యాగాలకు సిద్ధమైన 3 ఏళ్ళు కట్టలేదు గణేష్ చూడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతాయి కాబట్టి ఫోన్ చేస్తాను. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ప్రతి చోట కూడా అందరికి ఇంటింటికి వెళ్ళి చెప్పండి మనం చేయాల్సిన పని ఒకటే ఇక్కడ చేసిన పబ్లిక్ లో చేసిన దానికంటే మీరందరూ విడిగా వెళ్ళాలి. మీ ఊర్లో మీ ఇల్లు ఉంది మీ ఇంటి చుట్టుపక్కల ఒక 100 మందికి చెప్పాలి మరి వార్డులు ఓపెన్ చేస్తున్నారు. మనం గణేష నిమజ్జనంలో దగ్గర ఎప్పుడైనా సరే 40-50 మంది 30-40 మంది ఒక బార్లో 200 మంది ఉంటారు మాస్క్ వేసుకోరు క్లోజ్డ్ ఏసీలో అక్కడ రాని కరోనా ఇక్కడ వస్తుందా. నిన్నగాక మొన్న వాళ్ళని వర్ధంతి చేసుకున్నారు పోలీసులను రెవెన్యూ వాళ్ళను డ్వాక్రా మహిళలను అందరినీ పిలిచి వేలల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మినిస్టర్లు తిరిగినప్పుడు ఏం రాదు. Hey! 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 Hey
ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడం, హిందూ దేవాలయాల్లో ఉండేటువంటి రథాలు తగలబెట్టడం, హిందూ దేవాలయాల్లో ఉండేటువంటి విగ్రహాలు ధ్వంసం చేయడం, అది పోయిందనుకుంటే ఈరోజు ఏదైతే జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది పూర్తిగా హిందువులను కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా ఉంది. ఆది కాలం నుండి అనాది కాలం నుండి బహుశా ఈ యొక్క రాజ్యాంగం కానీ రాజ్యాలు కానీ ఏర్పడక ముందు నుండి కూడా వినాయకుని యొక్క పూజ, వినాయకుని యొక్క ఆది దేవుడిగా కొలిచేటటువంటి సంస్కృతి, సాంప్రదాయము, ధర్మము హిందూ ధర్మం. అటువంటి ఉత్సవాలను జరుపుకోకూడదు, ఎందుకంటే కరోనా ఉందని చెప్పేసి ఓ సిగ్గులేని ముఖ్యమంత్రి ఈరోజు నిన్న లేకమున్న మీ నాయన వర్ధంతికి వాడ వాడలా జరిగినప్పుడు నీ కరోనా గుర్తుకు రాలేదా? లేదా ఈరోజు స్టిక్కర్ మార్చి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఇండ్లను, ఇవి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఇండ్లని స్టిక్కర్ మార్చి నువ్వు ఈరోజు మా మదనపల్లి పట్టణం నుండి రాజధాని వరకు ఏదైతే మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు సిగ్గు లేకుండా, మాస్కులు లేకుండా గుంపులు గుంపులుగా మీటింగులు పెట్టేటటువంటి సందర్భంలో మీ కరోనా గుర్తుకు రాలేదా? మదనపల్లిలో నిన్న లేకమన్న టౌన్ హాల్లో జరిగినటువంటి ఎమ్మెల్యే గారి కార్యక్రమంలో వందల మందిని ఒక హాల్లో కుక్కితిరే అప్పుడు రాదా కరోనా? అదేవిధంగా నిన్న లేకమున్న వెంకటేశ్వర గుడి ముందర ర్యాలీగా వచ్చి మీ వైస్ చైర్మన్ గారికి సన్మానం చేసిరే అప్పుడు రాలేదా కరోనా? అదేవిధంగా మీ నాయన వర్ధంతి రోజు అనేక మీ ఇదే మదనపల్లి పట్టణంలో రామచంద్రారెడ్డి గారి మంత్రి యొక్క పర్యటన సందర్భంగా ఈ యొక్క అధికారులు, ఈ యొక్క పోలీసు వాళ్ళు దగ్గర ఉండి గుంపులను ఎంకరేజ్ చేసి మీరే ప్రజలు తోలి